అనుబంధం అంటే అది వెలకట్లేనిదండి. అలాంటి అనుబంధంలో పుట్టుకొచ్చిందే ఒక రాకేష్, ఒక ప్రేమ్ గోపి, ఒక వేణుపాల్, ఒక నిక్సన్ మాస్టర్, ఒక శ్రీధర్ మాస్టర్, ఒక హరీష్ పై మాస్టర్ లాంటి వాళ్ళు. సో 30 సంవత్సరాల అనుబంధం అండి మాది. ఆయన అంటే ఎవరు ఎవరి రూట్లో ఎలాగా బిజీగా ఉండేవారో ఇంకా మనం వాళ్ళ లైఫ్కి అట్లాగా ఉండేటట్టు వెళ్ళేవాళ్ళు. ఈ మధ్యకాలంలో కొంచెం కలవడం అని సెన్సెన్స్ అన్నది కొంచెం గ్యాప్ వచ్చింది. ఇంతలో ఆయన సోషల్ మీడియాలో బిజీగా ఉన్నారు, మేము మా వర్క్స్లో బిజీగా ఉన్నాం. అలా ఇలాంటి పరిస్థితి వస్తుంది అనేసి సడన్గా ఆయన ఇట్లా మమ్మల్ని అందరిని వదిలేసి వెళ్ళిపోతారని చెప్పి అనుకోలేదు. అదే బాధాకరంగా ఉన్నదండి. మేబీ ఇంకా టైం ఉంది, రావచ్చేమో. అంటే వాళ్ళు ఇక్కడ అవైలబుల్ ఉన్నారో లేదో కూడా మనం అర్థం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మేబీ విషయాన్ని వాళ్ళు గ్రహించి రావడం అనేసి అన్నది రాకపోవడం అన్నది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాల మీద డిపెండింగ్ అయి ఉంటుందండి. ఇంకా చూడాలి, 30 సంవత్సరాల మించి మీకు స్నేహం ఉంది అంటే ఎంతో మంది శిష్యుల్ని ఆయన తయారు చేసి ఈరోజు ఇండస్ట్రీకి అయితే ఇచ్చారు. కానీ ఎందుకు ఒక స్టార్డమ్ నుంచి ఆయన మళ్ళీ వెనక్కి బ్యాక్ వచ్చేసి ఇలా అవటానికి కారణం ఏంటండి? అంటే ఇప్పుడు అదే అండి చెప్తున్నాను కదా, ఎంతకైనా కూడాను ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా అని సెన్సెన్స్ అంటే ప్లాట్ఫామ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అంత ప్లాట్ఫామ్ నుంచి వచ్చి పిల్లలందరూ వాళ్ళు కూడాను ఒక లెవెల్లో ఉన్నారు. సో అలాంటప్పుడు ఈయన ఏంటంటే కొంచెం వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. మేబీ అంటే ఓన్గా స్టూడియోలు పెట్టడం అలాంటిది కొన్ని రోజులకి ఈయన చేశారు. అది మేబీ ఆ బిజీలో ఉండి ఏమైనా, లేకపోతే ఆయన పర్సనల్ ఫీలింగ్గా హట్ అయ్యారేమో అని సెన్సెన్స్ అన్నది. అదైతే వ్యక్తిగతంగా మేమేం అడగలేదు, బట్ అందరు గ్రహించేవారు. సో ఆ విధంగా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఉంటుంది కాబట్టి అనుకుంటున్నాను. రాకేష్ మాస్టర్ గారు కొంతకాలం కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు ఆయన సోషల్ మీద కొంత విమర్శలు అయితే చేశారు, అంటే వాళ్ళ మధ్య గ్యాప్ రావడానికి ప్రధాన కారణం అంటే వ్యక్తిగతంగా అని సెన్సెన్స్ అన్నది అది ఎప్పుడు కూడాను క్వశ్చన్లు ఉన్నాయండి. అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ శిష్యులు కానీ ప్రధాన శిష్యులు కానీ అంటే వాళ్ళకి ఉండే ర్యాపోల మధ్య ఎటువంటి భేదాలు వచ్చాయని సెన్సెన్స్ అన్నది అది అంచనా వేయలేము. బికాజ్ ఆఫ్ ఏంటన్సెన్స్ అంటే అంటే వాళ్ళకుండే ఆ పర్సనల్ అభిప్రాయాలను పట్టించి వాళ్ళకి ఏమైనా విభేదాలు వచ్చి ఉంటాయి, అది కాదని సెన్సెన్స్ అంటాం లేదు. బట్ ఎంతోమందిని ఈరోజు మన రాకేష్ మాస్టర్ శిష్యుడు అంటే ప్రధానంగా మీకు గుర్తొచ్చేది శేఖర్ మాస్టర్. మా అందరి దగ్గర అందరం కలిసి పనిచేసాము. కాకపోతే ఏంటి అని సెన్సెన్స్ అంటే ఇంకా వాళ్ళు రాలేదు అని సెన్స్ అంటే అదే ఇంకా మేబీ టైం ఉన్నది కాబట్టి ఇప్పుడే నైటే తెలిసింది కాబట్టి దే ఆర్ అవైలబుల్ ఆర్ నథింగ్. శేఖర్ మాస్టర్ గురించి ప్రస్తావిస్తూ ఉంటారు అంతగా వాళ్ళిద్దరి మధ్య అంటే వాళ్ళిద్దరి మధ్య అని సెన్సెన్స్ అన్నది ఎప్పుడు మాకు తెలిసి బాగానే ఉండేదండి. అంటే వ్యక్తిగత అభిప్రాయాల్లో వాళ్ళకి ఉండే ఇబ్బందులు ఏంటి అని సెన్సెన్స్ అన్నది పర్సనల్గా ఎప్పుడు కూడా కనుక్కోవాలని సెన్సెన్స్ అనుకోలేదు. మేబీ మేము కూడా విని ఆహా అలాగా అని సెన్స్ అనుకునే వాళ్ళం అంతేగాని అండి, మరి పర్సనల్గా లోపల ఏంటి ప్రాబ్లం అని సెన్సెన్స్ అన్నది అంచనా వేయలేదు. సరిగా మీతో ఎప్పుడు మాట్లాడారు? ఏం మాట్లాడారు సార్? నేను మేమంతా కలిసి సార్ నేను చాలా రోజులైందండి, అంటే మేబీ 7-8 ఇయర్స్ నేను అవుతుంది. అంటే నేను మ్యాక్సిమం నేను వేరే స్టేట్స్లో నేను బిజీగా ఉంటాను, ఒరిస్సా బెంగాల్ అటుపక్క వెరీ బిజీగా ఉంటాను నేను. సో ఆయన ఇక్కడ సోషల్ మీడియాలో ఆయన పెట్టిన తర్వాత ఆయన యూట్యూబ్లని అవన్నీ ఇవన్నీ ఓవర్ రీల్స్ అనేసి అవన్నీ చేసి ఆయన బిజీలో ఆయన ఉండిపోయారు. మీరు ఎక్స్పెక్ట్ చేశారా అంటే ఆ స్థాయి నుంచి ఆయన సోషల్ మీడియాలో ఏ విధంగా యాక్టివ్ ఉంటారని చెప్పి మీరు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మంచి కొరియోగ్రాఫర్గా ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఏ విధంగా యాక్టివ్ అవుతారని చెప్పి మీరు ఎప్పుడైనా అనుకున్నారు? నో సార్, నో సార్. అంటే అది ఆయన ఇంట్రెస్ట్ని బట్టించి ఆయన ఆ మార్గాన్ని మళ్ళీ ఎంచుకోవడం జరిగింది అనుకుంటున్నాను. 30 సంవత్సరాలు అనుబంధం అన్నారు, మీకుండే బెస్ట్ మెమరీ ఆయనతో ఏమంటారు? ఎప్పుడు సాంగ్స్ చేసి వచ్చినా అంటే మా టైంలో ముగ్గురికి ముగ్గురే పోటీ అండి, ఎవరికి వాళ్ళు పోటీ ఉండేవాళ్ళం. ఆయన పోటీ ఉండేవారు, నేను పోటీ ఉండేవాడిని, వేణుపాల్ పోటీ ఉండేవారు. ఆ టైంలో ఎప్పుడైనా రిలాక్సేషన్ వచ్చి ఏదైనా పక్కపక్కన షూటింగ్స్ జరిగే టైంలో ఒక పార్టీ అనేది పెట్టుకునేవాళ్ళం. మంచి సింగర్, మంచి గాయకుడు, నేను వాళ్ళకే పాటలు పాడేవాడిని. ఆ అనుభూతి కానీ ఒకరికొకరు ఒకరి కష్టం వచ్చినా కూడాను ఇవాళ కలవాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కలిసేవాళ్ళం. ఆ గ్యాదరింగ్ ఉండేది, ఆ అండర్స్టాండింగ్ ఉండేది మా అందరికి. ఇప్పుడు నేను ఎక్కడా చూడటం లేదు. అంటే మేము అనుకోవాలి ఎంత బిజీగా ఉన్నా కూడాను ఈ టైంలో మన మాస్టర్ సెన్స్ గ్యాదర్ అవ్వాలి అని సెన్సెన్స్ అనుకుంటే గ్యాదర్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా. ఇప్పుడు నేను అది చూడటం లేదు. సో అలాంటి టైంలో ఒకరికొకరు మర్చిపోయి అంటే వృత్తిపరంగా ఎప్పుడు కూడాను కాంపిటీషన్ ఉన్నా కూడాను మనసు పరంగా కానీ స్నేహం పరంగా కానీ ఎప్పుడు కలిసినా కూడా నా స్వీట్ మెమొరీస్ని అట్లాగే మా హృదయాల్లో ఉండిపోతాయి. లైఫ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్ గారు శివక్షణంలో
ఎవరు పట్టించుకోలేదు ఆయన్ని, కనీసం ఆ బాధ ఎక్కువ ఆయనకి ఎక్కువ ఉందని చెప్పి కూడా చాలా సందర్భాలు ఆయన చూడటం కూడా జరిగింది. అయ్యండి వచ్చండి, వాస్తవం అది ఆయన పర్సనల్ గా ఫీల్ అయ్యారు కాబట్టి, ఆయన పర్సనల్ గా ఫీల్ అయ్యారు కాబట్టి మేబీ దానికి కరెక్టే అనుకుంటాను. ఎక్కడ చూసినా పెద్దోడా, నేను కొంచెం కోపం ఎక్కువ నాకు అని చెప్పి ఏ వాంఛ అని అనిపించండి. రాకేష్ మాస్టర్ గారు ఇప్పుడే కోపంగా ఉండేవాళ్ళ, గతంలో మీతో కలిసి అప్పుడు మీరందరూ ఫైర్ అయ్యండి, మంచి చెప్పినా నవ్వినా ఒక ఆనందం వచ్చినా ఏది వచ్చినా ఫైర్ లాగే ఉండేవాడు. అందుకే మేము అంతా మా వయసులో కూడా ఆయన పెద్ద, అందుకే ముద్దుగా పెద్దవాడు అనిపించాడు. కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందంటే అట్లాగే ఏం కాదండి, ముక్కుసూటితనం ఉండడం వల్ల కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు, కొంతమందికి ప్రాబ్లం అనిపించవచ్చు, కానీ ఆయన మాట్లాడే మాటల్లో యథార్థం ఉండేది, ఇది మాత్రం వాస్తవం. కరెక్ట్గా మాట్లాడేవాడు, అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అంటే రాకేష్ మాస్టర్ గారు పోరాడింది 100% కరెక్ట్ అండి, అట్ ద సేమ్ టైం ఆయనతో పాటు అందరం పోరాడాం, అర్థమైందండి. సో ప్రభుదేవ మాస్టర్ గారికి అలా చెప్పడం వల్ల ప్రభుదేవ మాస్టర్ గారు అంటే ఏదో వేరేగా అని క్వశ్చన్ ఏం కాదు, మద్రాసు వాళ్ళని అట్ ద సేమ్ టైం గౌరవిస్తూ 30% 40% ఏదైతే పనిచేసే వాళ్ళమో మేమంతా రాకేష్ కానీ వేణుపాల్ కానీ ప్రేమ్ గోపి కానీ మేమంతా అనుకున్నది ఏంటంటే 100% వర్క్ చేయాలని సెన్స్, ఒక థాట్ తోటే ఏదైనా డిస్కషన్ కానీ ఎవరితోనైనా ఫైట్ కానీ చేసేవాళ్ళం, కానీ వ్యక్తిగతంగా మాత్రం ఏం చేయాలి అనే సెన్స్ మాత్రం ఏమీ ఉండేది కాదండి. ఈ జనరేషన్ కొరియోగ్రాఫర్ కావచ్చు, మీరు ఆ టైంలో ఉన్న కొరియోగ్రాఫర్స్ ఏంటి, ఈగో ఫీలింగ్స్ ఏమైనా పెరిగాయి అనుకోవచ్చా, లేకుంటే గురువుల్ని మర్చిపోయిన శిష్యులని ఇప్పుడు అని అంటున్నారు? నో సార్, అది చెప్పాను కదండి, ఇంతకు ముందే చెప్పాను మీకు, వాళ్ళ వ్యక్తిగతం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను నా విధంగా నేను ఎలా ఉండాలి, మేము ఎలా ఉండాలి అని సెన్స్ అన్నది మా జనరేషన్లో ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇప్పుడు అండర్స్టాండింగ్ లేదని చెప్పడం లేదండి, కొంతమంది ఏంటి అని సెన్స్ అంటే బాగా బిజీ అవ్వడం వల్ల మేబీ అలాగా కమ్యూనికేషన్స్ గ్యాప్ అవడం కానీ ఇక్కడికి రాకపోవడం కానీ అయి ఉండొచ్చు. సో అది లెట్స్ సీ, వెయిట్ చేయాలి. హీరోస్ కావచ్చు, కొరియోగ్రాఫర్ కావచ్చు, తెలుగు ఇండస్ట్రీలో ఒక టాప్ పొజిషన్లో అయితే ఉన్నారు ఇప్పుడు శిష్యులందరూ కూడా. అవును, ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉండేవంటే రాకే మన రాజ్ శేఖర్ ఉన్నాడు టాప్ పొజిషన్లో, వేణు గారు, ప్రభాస్ గారు, చాలామందికి ఆయన పర్సనల్ క్లాసెస్ అని చెప్పేవారు, వెంకట్, హీరో వెంకట్ గారు, వీళ్ళందరూ. సో వాళ్ళతో అనుబంధం వాళ్ళకి అంత గొప్పగా ఉండేది, వాళ్ళు కూడా అట్లా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎన్నో సాంగ్స్ వాళ్ళది కూడా నేను చేశాడు, గొప్ప మంచి పేరు సంపాదించుకున్నాడు, అక్కడ నుంచి అంచనంచనలుగా ఎదిగి ఆయన స్టేజ్కి వచ్చాడు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.